శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట సమీపంలోని మడపాం టోల్ గేట్ వద్ద కలకలం చెలరేగింది. నిన్న అర్ధరాత్రి ఓ ఆటో నుంచి 500 రూపాయల నోట్లు ఎగిరిపడ్డాయి. సుమారు 88,000 రూపాయల విలువైన డబ్బు జల్లుకుంటూ వెళ్లిపోయిన ఆటో డ్రైవర్ ఎవరనేది పోలీసులు గాలిస్తున్నారు. అర్ధరాత్రి కావటం లైటింగ్ వల్ల ఆటో నంబర్ సీసీ కెమెరాల్లో రికార్డ్ కాలేదు. నోట్లు గాలిలో ఎగిరిపడటం గమనించిన టోల్ ప్లాజా సిబ్బంది ఆటో నాపేందుకు ప్రయత్నించినా డ్రైవర్ ఆగకుండా వెళ్లిపోయాడు. వెంటనే టోల్ గేట్ సిబ్బంది స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి నోట్లను అప్పగించారు. ఆటో డ్రైవర్ ఉద్దేశపూర్వకంగా నోట్లను జల్లేశాడా లేక పొరపాటున ఎగిరి పడ్డాయా అనేది విచారిస్తున్నారు పోలీసులు. అవి దొంగ నోట్లేమో అనే కోణంలోనూ దర్యాప్తు జరుపుతున్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట సమీపంలోని మడపాం టోల్ గేట్ వద్ద కలకలం చెలరేగింది. నిన్న అర్ధరాత్రి ఓ ఆటో నుంచి 500 రూపాయల నోట్లు ఎగిరిపడ్డాయి. సుమారు 88,000 రూపాయల విలువైన డబ్బు జల్లుకుంటూ వెళ్లిపోయిన ఆటో డ్రైవర్ ఎవరనేది పోలీసులు గాలించే ప్రయత్నం చేస్తున్నారు. అర్ధరాత్రి కావటం లైటింగ్ వల్ల ఆటో నెంబర్ సీసీ కెమెరాల్లో రికార్డ్ కాలేదు. నోట్లు గాల్లో ఎగిరిపడటం గమనించిన టోల్ ప్లాజా సిబ్బంది ఆటో నాపేందుకు ప్రయత్నించినా డ్రైవర్ ఆగకుండా వెళ్లిపోయాడు. వెంటనే టోల్ గేట్ సిబ్బంది స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి నోట్లను అప్పగించారు. ఆటో డ్రైవర్ ఉద్దేశపూర్వకంగా నోట్లు జల్లేశాడా లేక పొరపాటున ఎగిరిపడ్డాయా అనేది విచారిస్తున్నారు పోలీసులు. అవి దొంగ నోట్లేమో అనే కోణంలోనూ దర్యాప్తు జరుపుతున్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట సమీపంలోని మడపాం టోల్ గేట్ వద్ద కలకలం చెలరేగింది. మనం ప్రస్తుతం దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ను అయితే చూస్తున్నాం. నిన్న అర్ధరాత్రి ఓ ఆటో నుంచి 500 రూపాయల నోట్లు ఎగిరిపడ్డాయి. సుమారు 88,000 రూపాయల విలువైన డబ్బు చల్లుకుంటూ వెళ్లిపోయిన ఆటో డ్రైవర్ ఎవరనేది పోలీసులైతే గాలిస్తున్నారు. అర్ధరాత్రి కావటం లైటింగ్ వల్ల ఆటో నంబర్ సీసీ కెమెరాలో రికార్డ్ కాలేదు. నోట్లు గాల్లో ఎగిరిపడటం గమనించిన టోల్ ప్లాజా సిబ్బంది ఆటో నాపేందుకు ప్రయత్నించినా డ్రైవర్ ఆగకుండా వెళ్లిపోయాడు. వెంటనే టోల్ గేట్ సిబ్బంది స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి నోట్లను అప్పగించారు. ఆటో డ్రైవర్ ఉద్దేశపూర్వకంగా నోట్లు జల్లేశాడా లేక పొరపాటున ఎగిరిపడ్డాయా అనేది విచారిస్తున్నారు పోలీసులు. అసలు అవి దొంగ నోట్లేమో అనే కోణంలోనూ దర్యాప్తు జరుపుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి బాలు మనకు అందిస్తారు. బాలు, అంటే ఆటోలో తరలిస్తున్న కరెన్సీ అసలు ఎవరిదై ఉంటుంది? పోలీసులు కేసు నమోదు చేశారా? ఏం చెప్తున్నారు? ఏదైతే జాతీయ రహదారిపై ఓట్లు రద్దలడం అయితే సోలం జిల్లాలో చర్చనీయాల్సింది. ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎలక్షన్ టైంలో ఇలా హైవే పై ఓట్లు నోట్లు పడడం అయితే కొంత వివాదాస్పదంగా మారింది. అయితే ఇప్పటి వరకు ఎవరిది అనే దానిపై అయితే పోలీసులకు కూడా కొంత స్పష్టత లేదు. ఎందుకంటే రాత్రి సమయం కావడం, పూర్తిగా లైటింగ్ తో ఆ ఆటో యొక్క నెంబర్ను కూడా ట్రేస్ అవుట్ చేయకపోవడంతో పాటు ఎవరు ఈ డబ్బులు తమవి అంటూ కూడా ఇప్పటివరకు పోలీస్ స్టేషన్ కానీ నర్సన్పేట పోలీస్ స్టేషన్ కూడా ఎవరు రాలేదు. ఏదైతే నర్సన్పేట సమీపంలో ఉన్నటువంటి మడపాం టోల్ దాటుతున్న సమయంలో ఈ ఆటో నుంచి ఈ డబ్బులు అయితే వెదజల్లినట్లుగా మనకి ఈ సీసీ కెమెరాలో ఫోటోజ్ లో తెలుస్తుంది. అక్కడ నుంచి ఆ ఆటో అయితే వెళ్ళిపోయింది. ఆ తర్వాత టోల్ ప్లాజా సిబ్బంది అంతా కూడా అక్కడ ఉన్నటువంటి డబ్బులంతా కలెక్ట్ చేశారు. సుమారు 88,000 రూపాయలు పైగా 500 నోట్లు అక్కడ వెదజల్లినట్లుగా వారు గుర్తించి అవన్నీ కూడా స్థానికంగా ఉన్నటువంటి నర్సన్నపేట పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి పోలీస్ సిబ్బందికి అందజేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే దర్యాప్తులో అయితే ఇప్పటి వరకు కూడా ఎలాంటి విషయాలు అయితే తేటలో వెళ్ళలేదు. ఎందుకంటే ఆటో ఎవరు లేదు, డబ్బులు కూడా ఎవరు అనేది అనేది కూడా కొంత స్పష్టత రాలేదు. వారు ఎవరు కూడా రాలేదు కాబట్టి ఏదైనా వివాదాస్పదమైన నోట్లు, ఎందుకంటే ఎలక్షన్ టైం కాబట్టి 50,000 దాటిన తర్వాత ఉన్న ఆ డబ్బులన్నింటికి కూడా లెక్కలు చూపించాల్సి ఉన్నందున ఎవరు కూడా ఇప్పటివరకు ముందుకైతే రాలేదు. సుమా, థ్యాంక్ యూ బాలు.